తెలంగాణలో గెలుపు కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకంగా మారింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఉన్న గుర్తింపును కాంగ్రెస్ క్యాష్ చేసుకోలేకపోయింది. అందుకే వరుసగా 2 సార్లు ఓటమి పాలైంది. ఓవైపు కేసీఆర్ ఎత్తులతో కాంగ్రెస్ కొత్త చిత్తైంది. ఆ పార్టీలోని నేతలని లాగేసి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీశారు. అయినా సరే ఏదో ఒక విధంగా నిలదొక్కుని మళ్ళీ సత్తా చాటాలని కాంగ్రెస్ చూస్తుంది. ఇప్పటికే 2 సార్లు వరుసగా ఓడిపోయి అధికారానికి దూరమైంది. ఇప్పుడు 3వ సారి పోరాటం మొదలుపెట్టింది. ఈసారి కూడా గెలవకపోతే ఇంకా కాంగ్రెస్ పని అంతే సంగతులు. అందుకే ఈసారి పార్టీ సీనియర్లు మొత్తం ఏకమవుతున్నారు. 1994 1999 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ చిత్తైంది. కానీ 2004లో అధికారంలోకి వచ్చింది. ఇక 2009లో మళ్ళీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్ చనిపోవడంతో కాంగ్రెస్ లో కల్లోలం మొదలైంది. ఇటు వైఎస్ఆర్ తనయుడు జగన్ సెపరేట్ పార్టీ పెట్టుకున్నారు. దీంతో ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇదే సమయంలో అటు తెలంగాణ ఉద్యమం. ఈ క్రమంలో తెలంగాణ ఇస్తే అక్కడ పార్టీ మళ్ళీ గెలుస్తుందనే ఉద్దేశంతో తెలంగాణ వైపు మొగ్గు చూపారు. కానీ తెలంగాణ తెచ్చిన నాయకుడిగా ప్రజలు కేసీఆర్కు మద్దతు ఇచ్చారు. మళ్ళీ 2018 ఎన్నికల్లో కూడా ఆయనకే మద్దతు తెలిపారు. ఇలా 2 సార్లు కాంగ్రెస్ ఓటమిని చూసింది. 3వ సారి పోరాటం మొదలుపెట్టింది. సీనియర్లంతా కలిసికట్టుగా పనిచేసేలా ముందుకు వెళ్తున్నారు. ఇటు కర్ణాటకలో కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చిన డీకే శివకుమార్ ఈ కాంగ్రెస్ని గెలిపించే బాధ్యతలు అప్పగించారు. అటు ప్రియాంక గాంధీ ప్రచార బాధ్యతలు చూసుకుంటారు. ఇక వీరంతా కలిసి ఈసారైనా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారని పార్టీ క్యాడర్ నమ్ముతోంది. అలాగే ఇప్పటికే డీకే రేవంత్ 70 స్థానాలపై గురిపెట్టి అవి గెలవడమే లక్ష్యంగా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.